భూమి తాను కొడ దేస్తాము ఆ భూమి మీద కింద మళ్ళా పట్వారీలు అందిస్తాము లేకంటుండు పట్వారీలు కావాలన్నా మళ్ళా ఉండాలా పట్వారీ పట్వారీ వ్యవస్థ కావాలన్నా మరి తెస్తా అంటుంది కాంగ్రెస్ పట్వారీ తెస్తారట మూడు గంటల కరెక్ట్ ఇస్తారట రైతు బండి తగుడతారట మరి కావాలన్నా వాళ్ళు 55 ఏళ్ళు అదే దరిద్రం కదా మనం చూసింది ఇలా గమ్మత ఏమనిపిస్తుంది అంటే ఒక ఛాన్స్ ఏంది అంటారు అలా కొత్తల మనకు 11 ఛాన్సులు ఇచ్చినాం కాంగ్రెస్ అనే అడ్డమైన పార్టీకి 11 ఛాన్సులు ఇస్తే 55 ఏళ్ళు కరెంట్ ఇయ్యలే సాగునీరు ఇయ్యలే తాగునీరు ఇయ్యలే కళ్యాణ లక్ష్మి ఇయ్యలే షాదీ ముబారక్ ఇయ్యలే పెన్షన్ 2000 ఇయ్యలే ఇలా మళ్ళీ అదే దరిద్రం వచ్చి మాకు ఒక ఛాన్స్ ఏంది అంటారు అదేమన్నా కొత్త పార్ట అది కొత్త పార్టీ కాదు చెత్త పార్టీ మార్పు కావాలి అంటారు ఏ మార్పు కావాలి 6 నెలలకు ముఖ్యమంత్రి మార్పు కావాలన్నా నిండిన చెరువు ఎండిపోయే మార్పు కావాలన్నా 24 గంటల కరెంట్ పోయి 3 గంటలు వచ్చే మార్పు కావాలన్నా కా గరాజ్ నెట్వర్క్ గ్రేట్ క్లెయిమ్ కవర్ గ్రేట్ ప్రైస్ వెయిట్ వా ప్రైస్ బి గ్రేట్ టాటా AIG కార్ ఇన్సూరెన్స్ ట్రస్టెడ్ నేమ్ ఫ్యాంటాస్టిక్ నేమ్ మళ్ళీ ఏం మార్పు కావాలి మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే రోజులు కావన్నా రైతు బండి ఎత్తగొట్టే మార్పు కావన్నా ఆడపిల్లల పెళ్లిలకు పైసలు ఇవ్వకుండా ఉండే మార్పు కావన్నా 2000 పెన్షన్ పోయి 200 వచ్చే మార్పు కావన్నా ఏం మార్పు కావాలి ఆలోచించుండ్రి వాళ్ళేమో 11 సార్లు ఉండొచ్చట కానీ తెలంగాణ నుంచిన కేసీఆర్ మాత్రం 2 సార్లకే సరిపోయిందని చాలట అంటే మరి నెహ్రూ నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా రాజ్యం వెళ్ళొచ్చు 11-12 సార్లు వాళ్ళు ఉండొచ్చు కానీ కేసీఆర్ మాత్రం 2 సార్లకే ఇంటికి పంపిండ్రి నేను ఒక్కటే మాట అడుగుతున్నా మిమ్మల్ని కేసీఆర్ ఏం తప్పు చేసిండు నన్ను ఇంటికి పంపేయాలి మనం కేసీఆర్ ఏం తక్కువ చేసిండు కాంగ్రెస్ కూడా ఏం చేసిండు కేసీఆర్ ఏం చేయలేదు ఇందిరమ్మ రాజ్యం అంటారు వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది గంజి కేంద్రాలు ఆకలి కేకలు నక్సలైట్లు మళ్ళీ పోలీస్ కాల్పులు బీడు భూములు ఎండిన చెరువులు 200 పింఛన్లు గదేనా ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ గదే కావన్నా మళ్ళా దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుందామా ఆలోచించుండ్రి ఆగం కాకుండ్రి బిల్లీలు జుట్టుకోలకు పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ పుర్రెకెప్పుడు నచ్చిందా రైతు బంధు ఇవ్వాలి రైతుకు పైసలు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ పుర్రెకెప్పుడు నచ్చిందా కేసీఆర్ వచ్చినాకనే కదా ఇవాళ కేసీఆర్ నకలు కొట్టుకుంటా కేసీఆర్ రూపాయితో మేము ఆటానిత్యం అంటుంది గదకే కదా అకల్ మారని గెలియవి నకల్ మారని గెలియవి అకల్ చాయే నకలు కొట్టాలంటే కూడా తెలివి ఉండాలి ఆ తెలివి ఉండే సన్నాసులు వినాయకమున్న కూడా అంటుండు కాంగ్రెస్ వాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుండు కదా రోజుకు మేము 48 గంటలు ఇస్తాం అంటుండు రోజు ఎన్ని గంటలు ఉంటాయి దాని తిన్నదాన్ని తెలివి అందుకే నేను ఏమంటున్నా అంటే ఆగం కాకుండ్రి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్ద మనిషి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఈశ్వరుని చేతిలో ఓడిపోయి ఆగమాగం అవుతుంది ఏడుస్తుండు ఇంటింటికి వస్తుండు ఏడుస్తుండు నేను చచ్చిపోతా అంటుండు ఈసారి నేను ఓడిపోతే నేను చచ్చిపిక్తా ఈ ఆత్మహత్య చేసుకుంటే ఒకటే ఉంది అంటుండు ఆయన కొట్టేస్తే మరి మీరు చచ్చిపోతారు నేను ముందే చెప్తున్నాను